वेलकम टू ट्रेंड्स एंड कुक्स चैनल मैं चैनल हेल्दी वेट लॉस ज्यूस वेजिटेबल ज्यूस तैयार चेयबोतुन्नाम सो फर्स्टली एवरैना ना वीडियो कोत्तगा चूस्तुन्नट्लयिते गनुक लाइक चेयंडी अलागे चैनल नी सब्सक्राइब चेयंडी। फर्स्ट ई ज्यूस कोसम मुंदु कीरा तीसुकुन्नानु కీరా తీసుకొని మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి। కీరాలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి, మన హైడ్రేషన్ ని ప్రమోట్ చేస్తుంది। ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే వాళ్ళ డైట్ ప్లాన్ లో ఖచ్చితంగా కీరాని యాడ్ చేసుకుంటారు। మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకున్న కీరాని ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకొని పక్కన పెట్టేద్దాం। నెక్స్ట్ వచ్చేసి 2 టొమాటోస్ తీసుకొని వాటిని కూడా మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి। ఈ వీడియోలో నేను వెజిటబుల్ జ్యూస్ చేసే క్వాంటిటీ ఏంటైతే ఉందంటే అది ఇద్దరు తాగడానికి చేస్తున్నాను। సో పెద్ద సైజ్ కీరాని హాఫ్ తీసుకున్నాను, అలాగే రెండు మీడియం సైజ్ టొమాటోస్ ని తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నాం। ఈ ముక్కల్ని కూడా మిక్సీ జార్ లో వేసేసుకొని అలాగే ఒక గుప్పెడు కరివేపాకుని వాష్ చేసుకొని మిక్సీ జార్ లో కలిపేసుకుందాం। మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఆ తర్వాత ఒక బీట్రూట్ తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం। బీట్రూట్ కూడా మనకి బ్లడ్ ప్రెజర్ ని రిడ్యూస్ చేస్తుంది, మన ఏదైతే స్టామినా ఉందో దాన్ని పెంచుతుంది, అలాగే మన బ్లడ్ కి లివర్ ని ప్యూరిఫై చేస్తుంది। మన లివర్ ని ఎంతో ముఖ్యంగా కాపాడేది బీట్రూటే, సో రెగ్యులర్ గా మనం బీట్రూట్ కర్రీస్ ని కూడా చేసుకుంటూ ఉండాలి। ఆ తర్వాత రెండు క్యారెట్స్ తీసుకొని క్యారెట్ ని కూడా మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసి పెట్టుకుందాం। క్యారెట్ లో కూడా విటమిన్ ఏ, విటమిన్ కే, కాల్షియం, బీటా కెరటిన్ అనేవి మనకి ఉంటాయి। ఈ విటమిన్ కే వల్ల, కాల్షియం వల్ల మన బోన్ కి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అలాగే డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా యూస్ చేయాలి। ఈ బీట్రూట్ అండ్ క్యారెట్ ముక్కల్ని కూడా ముందుగా మిక్స్ చేసుకున్న మిక్సీ జార్ లో వేసేసుకోవాలి। మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను ఈ విధంగా ఉంటుందన్నమాట। ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నె పైన పల్చటి కాటన్ క్లాత్ వేసుకొని ఇలా పరచుకొని మిక్సీ జార్ లో ఉన్న మిశ్రమం మొత్తం అందులో వేసేసుకోవాలి। ఇలా మొత్తం తీసేసిన తర్వాత క్లాత్ యొక్క సైడ్ ఎడ్జెస్ పట్టుకొని పైకి లేపి మొత్తం ప్రెస్ చేసి తీసేసుకోవాలి। ఇలా తీసేసుకున్న తర్వాత పిప్ అయితే మిగులుతుంది కదండి, ఆ పిప్ ని మీరు ముక్కలకి వేసే వాటర్ లో కలుపుకొని వేసేసుకోవచ్చు। ఇలా తీసుకున్న వాటర్ ని ఒక్కసారి వడగట్టేసి గ్లాసెస్ లో తీసుకుందాం। గ్లాసెస్ లో తీసుకున్న తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకోండి। కట్ చేసుకొని అందులో సీడ్స్ అనేవి రిమూవ్ చేసుకోండి। రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ రెండు గ్లాసెస్ లో ఒక్కొక్క గ్లాస్ కి ఒక్కొక్క నిమ్మకాయ పడుతుంది, పూర్తిగా పిండేసుకోవాలి। ఈ జ్యూస్ లోకి హనీ వేసుకోవాలి। 1 స్పూన్ హనీ కలుపుకుంటున్నాను, మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 2 స్పూన్స్ వేసుకోండి। ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత వెజిటబుల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది। ఈ జ్యూస్ అనేది ఎర్లీ మార్నింగ్ మనం టిఫిన్ చేస్తాం కదా, ఆ టైం లో టిఫిన్ స్కిప్ చేసి ఈ జ్యూస్ తాగొచ్చు, లేదంటే టిఫిన్ లైట్ గా తీసుకొని ఈ జ్యూస్ తాగినా మన హెల్త్ చాలా బాగుంటుంది।